ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఎవర్ని ఉద్దేశించినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఇదే క్వశ్చన్ రా రే, నువ్వేంద్రా గడ్డం మీసాలు తీసేసి క్లీన్ షేవ్తో వచ్చినావు? గడ్డం మీసాలు చాలా చిరాగ్గా ఉంటాయిరా, మీరు ఎలా ఉంచుకుంటారో ఏమో. నా ఫేస్ చూడు ఎంత సాఫ్ట్గా ఉందో. రండి వెళ్దాం. ఇట్లా నడుస్తారేంట్రా వాడు. రే మీరు వెళ్ళండి రా, నేను తర్వాత వెళ్తాను. మూసుకోన్నట్రా నువ్వు నీ పత్తి దేశాలు. అది కాదురా, నాకు అలా పోయాలంటే సిగ్గురా. సిగ్గా వద్దు ప్లీజ్. అమ్మా మీకు చెప్తుంటే వినిపించలేదురా ఈడియట్స్. అబ్బా ఏంట్రీడు. అబ్బా అమ్మా ఏంటో. Hey, hi guys. Hey, hi. Hey Neeraj, how are you man? Hey Priya. నీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. హే నీ టాప్ అబ్బా చాలా బాగుంది. అప్పుడు నీ లిప్స్టిక్ షైన్ అవుతుంది తెలుసా? వావ్ రియల్లీ షైన్ అవుతుంది. హే వావ్ sorry sorry నీరజ్ రే డ్రైవింగ్ పోయి క్రికెట్ ఆడదాం పా. నేను రానురా, నాకు భయం. ఆ బాల్ ఎక్కడైనా తగిలితే అమ్మో. రే ఆడింగ్ వేసాలు వేయకు, అవులేగన్నాడు. ఒక ప్లేయర్ తక్కువ ఉన్నాడు, పోదాం పదా. వద్దని చెప్పాను కదరా, నేను రాను, నువ్వు వెళ్ళు సరేనా? ఏ నాడు బే. మేనర్స్ లేదా? నాకు గేమ్ అంటే భయం అని చెప్పాను కదా, అయినా లాగుతావేంటి? లిప్స్టిక్ ఐలైనర్ నా బ్యాగ్ లో పర్సనల్స్ ఉంటాయి, ఎందుకు ముట్టావు? రే అసలు నీ బ్యాగ్ లో ఏమున్నారా? నీకెందుకే? रे तिप्रा चेयरा मेहंदी అవునరా నువ్వు అమ్మాయా అబ్బాయా పోరా ఇడియట్ ఏయ్ ఇట్రారా ఏరా నీ బాడీలో ఒక్క మొగ లక్షణం కూడా లేదా ఆ చెప్పవేంట్రా ఆ అమ్మా రా ఏయ్ అమ్మా రా ఇచ్చుకుందామా తేడా కాట్రా రే కొజ్జా అరే చక్క ఏ లంగా వేసుకుంటావా లంగా వాడు పాయింట్ ఫైవ్ రా నువ్వు అమ్మాయా అబ్బాయా ఏరా నీ బాడీలో ఒక్క మొగ లక్షణం కూడా లేదా రే కొజ్జా అరే చక్క ఏ లంగా వేసుకుంటావా లంగా తేడా కాట్రా వాడు పాయింట్ ఫైవ్ రా నువ్వేంద్రా గడ్డం మీసాలు తీసేసి క్లీన్ చేస్తూనే వచ్చినావు पनी एग्जाम लो मार्क तक वच्चाया गर्लफ्रेंड प्रॉब्लमा मरी एंट्री पिच्चि पल्लू ना गड्ढ मिसालू चला चिराग्गा उंटाई नाना ना लोपट नाकु तेलियनि फीलिंग्स वस्तुन्नायि नाना నా రూపమేమో అబ్బాయిలా ఉంది కానీ ఫీలింగ్స్ మాత్రం అమ్మాయిలా ఉన్నాయి నాన్న ఇలా అటు ఇటు గాని కొడుకు మీకున్నాడని తెలిస్తే నా వల్ల మీరు తలదించుకోవాల్సి వస్తుంది నాన్న అందరు నన్ను ఏడిపిస్తున్నారు నాన్న ఒక్కడేమో పాయింట్ ఫైవ్ అని ఇంకొకడేమో కొచ్చా అని ఇంకొకడేమో చెక్క అని ఏడిపిస్తున్నారు నాన్న ఒకవేళ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వస్తానేమో అని మీకు చిన్న ఆశ ఉంటుంది కదా నాన్న అదే చచ్చిపోతే నువ్వు నచ్చినట్టు బతకడానికి నిన్ను అన్ని రకాలుగా యాక్సెప్ట్ చేయడానికి నేనున్నాను రా కానీ నిన్ను పాయింట్ ఫైవ్ కొజ్జా చక్కగాడని పేరు పెట్టి పిలిచిన ప్రతి ఒక్కడికి నువ్వే సమాధానం చెప్పాలి నీ దగ్గరున్న ఒకే ఒక శక్తి చదువు ఆ ఒక్కటి నిన్నీ సమాజానికి కొత్తగా పరిచయం చేస్తుంది పైగా నువ్వేం చేసినా ఎలా ఉన్నా నువ్వు నా బిడ్డవురా. నీ దగ్గరున్న ఒకే ఒక శక్తి చదువు. ఏంట్రా చూసినా అంటే నాతో తిరిగితే నిన్ను కూడా తేడా అంటారా? రే అసలు ఇక్కడ ఎవర్రా పర్ఫెక్ట్గా ఉంది? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉందిరా. అలానే వాటన్నిటిని పట్టించుకుంటూ ఉంటావేంటి? వాటన్నిటిని పక్కన పెట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలంతే. అన్నట్టు ఇదిగోరా నీకు ఇష్టం అని రెడ్ కలర్ నెయిల్ పాలిష్ కొన్నాను, తీసుకో. రే రే ఎందుకు ఏడుస్తున్నారా? రే నన్ను నన్ను చూస్తేనే చీదరించుకుంటారు, నన్ను రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. అలాంటిది నువ్వు నన్ను దగ్గర తీసుకుంటున్నావు. ఇదన్నా లేవరా దా. రే నువ్వు నా ఫ్రెండురా, పద. చక్కాగాడిని పేరు పెట్టి పిలిచే ప్రతి ఒక్కడికి నువ్వే సమాధానం చెప్పాలి. నేను డెలివరీ ఇచ్చింది ఆ ఫోటోలో ఉన్న అతనికి అన్నా, నన్ను కొట్టి మరీ డెలివరీ తీసుకున్నాడన్నా అతనిక. ఆయన బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. వెళ్ళిపో వెళ్ళిపో.